టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్లో ఏ భాషలో విడుదలైనా ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. ఇక ప్రతి వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య మరింత పెరిగిందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో హాలీవుడ్లో సుమారు 8 నెలల క్రితం థియేటర్స్లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఓ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది. హాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీ ఓపెన్ హైమర్ ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్తో రూపొందించగా విడుదల తర్వాత ఈ మూవీ 900 మిలియన్ల డాలర్ల కలెక్షన్స్ రాబట్టిందట. ఓ రకంగా నిర్మాతలకు ఈ సినిమా ద్వారా 900 లాభాలను మిగిల్చినట్లే. అంతేకాకుండా ఓపెన్ హైమర్ చిత్రానికి ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించాయి. 96వ ఆస్కార్ అవార్డ్స్లో 13 ఆస్కార్స్ నామినేషన్స్ తగ్గించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జియో సినిమా కొనుగోలు చేసింది. ఈ క్రమంలో మార్చి 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ ఆనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాను అణుబాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసుకొని రూపొందించారట. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును తయారు చేయడానికే హైమర్ ఎలాంటి ప్రయోగాలను చేశాడు, తనని తాను ప్రపంచాన్ని వినాశనానికి గురిచేసేవాడిగా ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చింది, ఈ క్రమంలో అతడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే అంశాలను ఈ సినిమాలో డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇక ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎటువంటి టాక్ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి హాలీవుడ్ పిక్చర్ ఓపెన్ హైమర్ ఓటీటీ ఎంట్రీపై మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.